పేదరికాన్ని నిర్మూలించాలి, నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలి అని కంకణం కట్టుకుని ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ముందుకొచ్చాడు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్లాయి, కానీ నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం రావడం అనేది ఒక కళ. చదువుకున్నటువంటి వారందరూ కూడా ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలోనో పరిశ్రమలోనో ఉద్యోగాలు వెతుక్కుంటూ నగరాలకు వలసపోతూ ఉన్నటువంటి సమయంలో కారు మబ్బుల్లో కాంతి రేఖల, ఏ సిల్వర్ లైనింగ్ ఇన్ ఏ డార్క్ ఎన్ క్లౌడ్, నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక మెరుపుల కనిపించి వర్షించి పండించారు ఎవరది. మనం దేశ చరిత్రలో ఒక గోల్డెన్ ఏజ్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చదివాం. ఎప్పుడది? 4వ సెంచరీ నుంచి 6వ సెంచరీ వరకు ఉన్నటువంటి గుప్తుల నాటి స్వర్ణయుగం అది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక స్వర్ణయుగం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అందుకే సెప్టెంబర్ 30 చారిత్రాత్మక దినోత్సవం అని చెప్పడం జరిగింది. మీరందరూ ఈ రోజు ఉద్యోగాలు తీసుకున్నారు, ఎలా వచ్చిందో మీరు సాక్ష్యం ఇక్కడ ఇవ్వబోతున్నారు. వారి యొక్క ప్రభుత్వంలో అధికారులుగా పనిచేస్తున్నటువంటి మేము కూడా ఈరోజు ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను నేను. అదేంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడటానికి పలు రకాలైనటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోల ద్వారా చేసి ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. అయితే ఆ విషయం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు గుర్తుండదు. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి ఒక 6 నెలల ముందు మేనిఫెస్టోను బయటకు తీసి హడావుడిగా అమలు చేయడం మేము ప్రభుత్వం అధికారులుగా చూశాం. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన వాగ్దానాలన్నీ వాస్తవం చేయాలని తప్పించటం మేము అధికారులుగా చూశాం. అది ఈరోజు ఒక సాక్ష్యంగా చెప్పాలనుకున్నాను. ఇక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. భారతదేశ చరిత్రలో తొలి చక్రవర్తి ఎవరు? అశోక. అశోకకి ఒక బిరుదు ఉంది, దాని పేరు దేవనం ప్రియ. దేవనం ప్రియ అంటే బిలవెడ్ ఆఫ్ గాడ్స్, అంటే దేవుడికి ప్రియమైనటువంటి వ్యక్తి అని. ఎందుకు అతను దేవుడికి ప్రియమైన వ్యక్తిగా అయ్యాడంటే, ఎన్నో యుద్ధాలు చేసి చివరిగా కళింగ యుద్ధం చేస్తున్నప్పుడు ఒకరొక రోజు రాత్రి బయటకు వచ్చి చూస్తే మనుషులందరూ ప్రాణాలు కోల్పోయి రక్తం ఏరులా పారటం చూసి చెలించి ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నాడు అతను. ఏమిటంటే, రక్తాన్ని చిందించి రాజ్యాలు గెలుచుకునే దానికి ఇక స్వస్తి చెప్పి మానవ హృదయాలను గెలుచుకుని ధర్మపాలన చేయటానికి ప్రారంభిస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. మానవ జాతి సంక్షేమం, యానిమల్ వెల్ఫేర్, రోడ్లు పక్కన చెట్లు, షెల్టర్స్, ధర్మ పరిపాలన అనేది ఆ రోజు అతను చేశాడు. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి పదే పదే ఒకే మాట చెప్పేవారు, దేవుడు దయదలిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే మన ప్రభుత్వం వస్తే అని పదే పదే అన్నారు. ఇన్ని లక్షల కుటుంబాలలో, ఇన్ని లక్షల నిరుద్యోగులలో వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనే మనసు నీకున్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించకుండా ఉంటాడు? దేవుని ఆశీర్వాదం విరివిగా నీకెందుకు దొరకకుండా ఉంటాయి? అశోకుడు దేవనం ప్రియ అయితే ఈ ముఖ్యమంత్రి దేవుని బిడ్డ. కాబట్టి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు అని విశ్వసించి ఆచరించే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పంచాయతీరాజ్, మున్సిపల్ మరియు ఇతర ప్రభుత్వ శాఖల తరపున, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి కొత్తగా ప్రవేశిస్తున్నటువంటి ఉద్యోగుల తరపున, రాష్ట్రలో ఈరోజు నిరీక్షిస్తున్న ప్రతి ఒక్కరి తరపున మీ అందరికీ సాదరంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను.